సంఘాల అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు. మీకు అందరికీ నేను ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఏ సంఘంలో ఏ మీటింగ్ జరగలేదు. మాలో జరగలేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జరగలేదు, రచయిత సంఘంలో జరగలేదు. మా ఫస్ట్ మీటింగ్ మీతో జరుపుకుంటున్నాం అంటే మేము మీడియాని ఎంత నమ్ముతున్నామని మీరు ఇక్కడే అర్థం చేసుకోండి. ఫస్ట్ మీటింగ్ దీనికి సంబంధించిన మీ ఆంధ్రం చేస్తే వాళ్ళు ఈవినింగ్ కలుసుకోమని చెప్పి ఒకరికొకరు ఫోన్లో కమ్యూనికేట్ చేసుకుని ఇక్కడికి వచ్చాను తప్ప అందరం కూర్చొని ఎవరి మీద యుద్ధం ప్రకటిద్దాం, దీన్ని ఎలా చేద్దామని చెప్పి ఏ స్ట్రాటజీ దేంతో రాలా. మేము ఇక్కడికి వచ్చింది ఫస్ట్ ఇంటాక్ట్ అవుతుంది మీతోనే. ఇవాళ ఒక సక్సెస్ఫుల్ దర్శకుడిగా నేను ఇక్కడ నిలబడడానికి నా టాలెంట్, నా హార్డ్ వర్క్ ఎంత ఉందో దాన్ని జనాల వద్దకు తీసుకెళ్ళిన మీడియా పాత్ర కూడా అంతే ఉందని నేను చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. 100% ఇది మీడియాని దూరం చేసుకోవడమో లేదా మొత్తం జర్నలిస్టులు అందరినీ కలిపి విమర్శించడమో దానికోసం పెట్టిన మీటింగ్ కాదు. ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళందరం కలిసి ఒక మాట ఇలా పడగానే మాకు అందరికీ సంగీపం జరగడానికి మేము అందరం కలవడం ఎంత గర్వంగా ఉందో, ఇలాంటి మీటింగ్ ఒకటి మేము చేయాల్సి వస్తున్నందుకు, ఇలాంటి మీటింగ్ ఒకటి మేము కండక్ట్ చేయాల్సి వస్తున్నందుకు మేము సిగ్గుపడుతున్నాం. ఇలాంటి ఇష్యూస్లలో ఇదే లాస్ట్ మీటింగ్ అవ్వాలి. మళ్ళీ ఎప్పుడు మేము ఇలాంటి మీటింగ్లు పెట్టే స్థాయికి మేము రాకూడదని కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇవాళ మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది ఫోన్ చేశారు, కొన్ని ప్రైవేట్ నెంబర్స్, కొన్ని ల్యాండ్ నెంబర్స్, మళ్ళీ ట్రూ కలర్లో చూస్తే కూడా దొరకట్లేదు. కొంతమంది నెంబర్ చేశారు, భయ్యా నీకు అవసరమా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అదేదో లేడీస్ ఇష్యూ. నేను అన్నా భయ్యా ఇప్పుడు నన్ను తిట్టే వరకు నేను వెయిట్ చేయనా, నెక్స్ట్ మీట్లో మళ్ళీ మగవాళ్ళని కూడా అదే ఆ లకారంతో తిట్టేంత వరకు నేను వెయిట్ చేసి నన్ను తిట్టాలి అని చెప్పి అప్పుడు నేను సెపరేట్ ప్రెస్ మీట్ పెట్టనా అని అడిగాను. మీరు ఎంతమంది వస్తారో చూడండి, అసలు ఇది కవరేజ్ అవుతా లేదన్నారు. నిజంగా ఇవాళ మీడియాకి ఇక్కడి నుంచి చివరి వరకు ఇంతమంది కెమెరాలు, ఇంతమంది వీళ్ళందరికీ నేను శిరస్సు వంచి శిరస్సు వంచి నా ఏ ఆడియో ఫంక్స్ కూడా నేను మీడియాకి ఇలా మాట్లాడలేదు. శిరస్సు వంచి మీకు అందరూ అవసరం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఎక్కడికైనా ముందుగా వచ్చారు మీడియా అంటారు, నిజంగా మేము వచ్చారంటే ముందే మీరు వచ్చారు. అలాగే ప్రాబ్లం ఉంటే కూడా మాకు సపోర్ట్గా ఇవాళ మీడియానే ముందు వచ్చింది, ముందు నిలబడింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఇది ఎందుకు తీవ్ర స్థాయిలో మేము అందరం ఇలా స్పందిస్తున్నాం అనడానికి కేవలం అతను మాట్లాడిన భాషే. టీవీనే పై కానీ లేకపోతే ఇంకో ఎలక్ట్రానిక్ మీడియా మీద కానీ మాకు ఎలాంటి కోపం లేదు. ఇప్పుడు ఒక పాలకి ఒక 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 చిక్కగా ఉన్న పాలలో ఒక ఆవు గింజ పడితే ఆవు గింజ తీసేయండి అని వేడుకున్నాం తప్ప ఆ పాలు పారిపోసండి అనే అంత మూర్ఖం మేము కాదు. ఇది ఒక ఇండివిజువల్ చేసిన మిస్టేక్. అంటే నీకెందుకు బాధలు, నువ్వు సినిమా తీయాలి, నువ్వు అందరితో బాగుండాలి, నీ ప్రాబ్లమ్స్ వస్తాయేమో, నీకెందుకంత ధైర్యం, ఎందుకు ముందుకెళ్తున్నావు. చాలామంది ఫోన్ చేశారు. నాకు అనిపించింది ఒక వ్యక్తి ఇంతమంది చూస్తున్నప్పుడు, కొన్ని లక్షల మంది మేబీ కొన్ని కోట్ల మంది చూస్తున్నప్పుడు ధైర్యంగా పచ్చి కూతురు మాట్లాడినప్పుడు దాని కండిషన్ నాకు ఎందుకు ధైర్యం లేదని క్వశ్చన్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి అంత ధైర్యంగా మాట్లాడినప్పుడు, అంత ధైర్యంగా కూతురు తిట్టినప్పుడు అది తప్పు అని చెప్పడానికి నేను ధైర్యపడకపోతే నాకంటే పిరిగాడు ఇంకోటి ఉన్నాడు. అది చాలా తప్పు అనిపించింది. ఆ తర్వాత అంటున్నారు విన్నామన్న స్క్రోలింగ్ వచ్చింది అంటున్నారు. నాకు అది అసలు స్క్రోలింగ్ అంటే నాకు అర్థం కావట్లా. అంటే మీరు మైక్లో తిట్టి చెవిలో సారీ చెప్పినట్టు ఉంది. మీరు తిట్టిందేమో మైక్లో, సారీ చెప్పేదేమో చెవిలో. ఆ స్క్రోలింగ్ నా దృష్టిలో అలాగే కనపడింది. స్క్రోలింగ్ చేయడం అంటే నాకు అర్థం కాదు. సినిమాలో దుష్టపాత్రలు ఉన్నప్పుడు కూడా చాలామంది, ఈవెన్ లేడీస్ దుష్టపాత్రలు ఉన్నప్పుడు కూడా హీరో ఏమంటాడంటే ఆడదాన్ని కాబట్టి వదిలేస్తున్నా, ఆడదాన్ని కాబట్టి బతికి, ఇలాంటి డైలాగ్ రాసాం. సినిమాలో కూడా చాలా చోట్ల అక్కడిక్కడ తిట్టు పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళ, ఎందుకంటే ఇవి కల్పితాలు, ఇది ఎవరిని ఉద్దేశించినవి కాదు అని ఒక లిబర్టీ ఉన్నా సరే ఎప్పుడు మేము బూతులు మాట్లాడలేదు. అలాంటిది కేవలం నిజాలు మాత్రమే చెప్పే మీడియా, కేవలం నిజాలు జరగదగిన మీడియా ఇంత పచ్చి బూతులు మాట్లాడాలనేది నిజంగా ఇట్స్ షాకింగ్ ఫర్ మీ. నాకు ఆ క్లిప్పింగ్ పంపగానే ఫస్ట్ నేను ఆశ్చర్యపోయాను, చాలా బాధ చేసింది. ఇలా మాట్లాడడం, ఆ అవసరం, ఆ సిచ్యువేషను, అంటే జనరల్గా ఏ టీవీ తరగైనా క్వశ్చన్స్ జర్నలిస్ట్ వేస్తుంటారు, ఆన్సర్స్ వెళ్ళిన హోస్ట్లు చెప్తుంటారు. సో ఇక్కడ మ్యాక్సిమం అందరూ అబ్జర్వ్ చేస్తే ఒక భావావేశానికి కానీ ఒక భావోద్వేగానికి లోన్ అయ్యేది స్టూడియోకి వచ్చిన వాళ్ళు. స్టూడియోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే సమాధానం చెప్తుంటారో వాళ్ళ ఆవేశంలో ఒక టెంపర్ లూజ్ అవ్వడం, వాళ్ళు ఏమైనా తప్పులు మాట్లాడడం జరుగుతుంటుంది. అది మనం చూస్తున్నాం డైలీ. ఇక్కడ ఒకరు మారుతుంటారు, ఇక్కడ ఒకరు మారుతుంటారు. వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసే వ్యక్తి ఇతను. బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటి, ఒక బాధ్యత ఉన్న వ్యక్తి. ఇతను టెంపర్ లూజ్ అయిపోయి ఇతను ఆవేశంగా అంత పచ్చి కుదురు మాట్లాడాలని నేను ఫస్ట్ టైం ఒక ఛానల్లో చూశాను. మిగతా విషయాలు కూడా మాట్లాడారు, అతను జిఎస్టీ ఎక్కువ నిర్మాతల గురించి మాట్లాడని, ఇంకో దాని గురించి మాట్లాడని తప్పలేదు. వాడిని వాడిని అసలు క్వశ్చన్ చేయట్లా. ఈ దేశంలో ప్రధానమంత్రి కుంభకోణంలో ఉన్నాడని, ముఖ్యమంత్రి కుంభకోణంలో ఉన్నాడని మాట్లాడే హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనందరికీ ఉంది. మీ భావ
ప్రగతిని మీ భావానికి ఉన్న స్వాతంత్రాన్ని గురించి నేను అస్సలు కామెంట్ చేయను, ఎందుకంటే మనందరికి హక్కు ఉంది. పెద్ద పెద్ద వాళ్ళని కుంభకోణం ఆధారలేకుండా మాట్లాడినప్పుడు మీరు అధ్యక్షులు చేసిన అవన్నీ అతను మాట్లాడిన భాష ఎందుకు బాగలేదు. మీరు మాట్లాడిన భావాలు మీరు ఎక్స్ప్రెస్ చేసేదానికి ఏమాత్రం బాగలేదు. కానీ ఆ భాష అది కూడా తక్కువ వన్ వ్యక్తి. ఇప్పుడు న్యూస్లు చూస్తున్నాం, క్రైమ్ రిపోర్ట్ చూస్తున్నాం, నిజంగా ఎవరన్నా పాపం ఒక అమ్మాయి తనకు బతుకు పరవైపోయి ఇంకోటప్పుడు నిజంగా ఒక వ్యభిచారం చేస్తూ ఒక పలుపులు దొరికినా సరే ఈ లాంగ్వేజ్లో ఏ పేపర్లో చూడాల, మీరు ఎవరు రాయలేదు బ్రదర్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రాయలేదు. అది ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, పలానా మహిళ దొరికిందనో పలానా రాస్తారు తప్ప అంత నిజంగా జరిగిన వాళ్ళ గురించి కూడా ఈ లాంగ్వేజ్ నేను ఏ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ నేను న్యూస్ పేపర్లో కానీ వెబ్సైట్లో కానీ నేను ఎక్కడా చూడలేదు. అలాంటిది 10 మంది చూస్తున్నప్పుడు ఎవరు నేనే మాట్లాడుతున్నా, నా విషయం అందరు చూస్తున్నారు, నా గొంతు నా రూపం 10 మందికి టెలికాస్ట్ అవుతుంది అని తెలిసి కూడా ఆ వ్యక్తి అంత ధైర్యంగా మాట్లాడాడంటే నాతో పాటు మిగతా మంది స్వరం కలుగుతారు, నేను మాట్లాడి కరెక్ట్ అనుకున్నాడా, లేకపోతే నన్ను అభినందిస్తారనుకున్నారా, లేకపోతే నాకు అతనికి అతను పనిచేస్తున్న చాలా అతను ఇంక్రిమెంట్ వస్తుంది అనుకున్నాడా, వెరీ బోల్డ్ వెరీ ఫ్రాంక్ అలాంటి గురుతో అతను ఏమన్నా సన్మానిస్తారనుకున్నాడా, అతని యొక్క ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు బేసిక్గా. సో దయచేసి పాత్రవేయ గురుతులందరికీ నేను కోరుకున్నది ఏంటంటే ఇవాళ ఇది నేను రేపు దీని హెడ్డింగ్ కూడా అంటే మళ్ళీ నేను మళ్ళీ మీ భావన భాషను రెస్ట్రిక్ట్ చేస్తున్నా అనుకోవద్దు, మీ భాష పట్ల మాకున్న అభ్యంతరాన్ని మాత్రమే చెప్తున్నా. మీడియా మీద సినిమా వాళ్ళ యుద్ధం, నిరసన ప్రకటించిన సినిమా వాళ్ళు, గొంతు ప్రకటించిన వాళ్ళు, ఇలాంటి హెడ్డింగ్లు మేము రేపు కోరుకోవట్లా. మీడియా అభ్యర్థుల్ని వేడుకున్న సినీ ప్రముఖులు, మీడియా వారి కాళ్ళు పట్టుకున్న సినీ ప్రముఖులు భాష గురించి మారాలి, ఇలాంటివి వచ్చినా నేను సిగ్గుపడను. బికాస్ ఒక వ్యక్తి ఒక ఆవేశంలో ఒక తప్పు చేశాడు కాబట్టి ఆ వ్యక్తి గురించే మాట్లాడదు, ఆ వ్యక్తిని శిక్షిద్దాం తప్ప ఒక వ్యవస్థ తప్పుడు వ్యవస్థ ఎప్పుడు ఉండదు. ఒక కండక్టర్ ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తే ఆ కండక్టర్ తప్పదు తప్ప కండక్టర్లు అందరూ దానికి హక్కు మనకు లేదు. ఒక ఆటో డ్రైవర్ ఇంకో తప్పు చేస్తే ఆ ఆటో వ్యక్తి తప్పదు తప్ప ఆటో డ్రైవర్ అందరూ రూడు కంట్రోల్ రావాల్సిన హక్కు మనకు లేదు. రేపు పొద్దున మా దాంట్లో ఏమైనా తప్పు చేస్తే ఆ పర్టికులర్ వ్యక్తిని శిక్షిస్తాం. తప్పుడు మనసు ఉంటారు తప్ప తప్పుడు వ్యవస్థలు ఎక్కడ ఉండదు, ఏ వ్యవస్థ తప్పుడు కాదు. సో దయచేసి మా ఆవేదనని మా బాధని మా యొక్క నిరసనని మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీవీ5 వాళ్ళకి ముఖ్యంగా ఇది ఆ ఛానల్ సంబంధించిన విషయం కాబట్టి నౌ మీరు ఒక నిజం వైపు ఉన్నప్పుడు అవకాశం మీకు వచ్చింది, ఆ వ్యక్తిని మీరు ఎలా శిక్షిస్తారనేది అది మీ యొక్క యాజమాన్యపు రూల్స్ ప్రకారం మీకే వదిలిపెడతాం. మీరు మీ యొక్క సంఘీభావం మీ యొక్క గౌరవం స్త్రీల పట్ల సినిమా ఇండస్ట్రీ పట్ల మీరు చూపించాల్సిన బాధ్యత ప్రూవ్ చేసుకున్న సమయం వచ్చింది. సో మీరు తీసుకున్న డెసిషన్ మీ మీద మాకు గౌరవాన్ని పెంచేలా ఉండాలి. ఫర్దర్గా టీవీ5 కానీ ఎంటైర్ ఎలక్ట్రానిక్ మీడియాకి సినిమాకి సంబంధాలు చాలా బాగుండాలి. ఆ సంబంధాలు బాగుండాలి నమ్మకం మీరు తీసుకునే సామర్థ్య గారి మీద మీరు తీసుకునే చర్య ద్వారా మాకు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్ యూ.